మాసానికి సంబంధించినటువంటి బాబా మనకు అందిస్తున్న సూచనల్ని మనం తీసుకోబోతూ ఉన్నాం. అలాగే మార్చి మాసంలో జన్మించిన వారు వారికి మాసపు ఫలితాలు అంటే బాబా ఇస్తున్న సూచనలు ఏమిటి? అన్నెసరిగా ఓవర్ థింకింగ్ చేయొద్దంటున్నాడు. అంటే ఏదైనా అయిపోతుందేమో, ఇది జరిగిపోవచ్చేమో, ఉన్నట్టుండి స్విచ్ బోర్డు కరెంట్ షార్ట్ అవుతుందా, బండి మీద పోతూ టైర్ పంచర్ అవుతుందా, టీవీ చూస్తుండగా సడన్ గా కరెంటు ఏమన్నా పిడుగుబడి టీవీ, అంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ భ్రమలు వచ్చేస్తాయి, మనం ఊహించలేము. కాబట్టి ఆపదలను ఊహించకండి. ఇట్లా అయిపోతుందేమో, అట్లా అయిపో, అది వద్దని చెప్తున్నాడు బాబా. అంతేకాకుండా సకాలంలోనే పనులు పూర్తవుతాయి, వాటి మీద ఒత్తిడి గురి కాకండి. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. ఈ నామస్మరణ చేయండి ఈ మాసమంతా. ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ ఒత్తులతో దీపారాధన చేయండి, అంత శుభమే జరుగుతుంది. దిగులు చెందకండి, సాయి అనుగ్రహంతో ఈ మాసం చక్కగా గడుపుతారు. సాయి దిగు రక్షా కవచం, అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్ట్ ఉంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.